हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। ई रोजु रोड पक्कलो मनकी स्वीट कॉर्न की उप्पु कारं वेसिस्तारु कदंडी, टेस्ट चेस्तामु। बागा अंटे फेवरेट गा टेस्ट चेस्तुंटामु, रोड सैड अयिते बागा नच्चुतुंदि अंदरिकी। ई रोजु इंट्लोने चेसि मीकु चूपिस्तुन्नानु एला अनि स्वीट कॉर्न तो। इदि मा फ्रेंड नाकु तेच्चि इच्चिंदंडि, चूद्दाम एला चेयालो। ముందుగా దీన్ని ఒల్చుకునే ఈజీ ప్రాసెస్ అండి. ఒక లైన్ లేదా రెండు లైన్లు ముందుగా మనం ఒల్చుకునేయాలి. చూస్తామా, ఆ విధంగా మనము ఒక రెండు లైన్ల దాకా ఒల్చుకునేసినామంటే అండి ఈజీగా గబగబగబగబ అని ఆ గింజలన్నీ తీసేయచ్చు. ఎలానో చూడండి నేను ఏ విధంగా తీస్తున్నానని. చూడండి, ఈ విధంగా ఒక టూ లైన్స్ తీసేసాను. తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసుకున్నానండి నేను. అది చాలా ఈజీ అయిపోతుంది. ఫస్ట్ ఒక లైను రెండు లైన్లు కష్టమవుతుంది, తర్వాత ఇలా తీయడం చాలా చాలా ఈజీ. నేనైతే ఈ విధంగా ఈజీగా గింజలను తీసుకునేసాను. మీకు ఎలా అనిపించిందండి? ఓ, మేము కూడా చేసుకుంటాంలే అనుకుంటున్నారా? తెలియని వాళ్ళ కోసం అండి ఇలా చేశాను. తెలిసిన వాళ్ళైతే ఓకే. ముందుగా ఒక చిన్న పాత్ర తీసుకొని వేడి వాటర్ పెట్టి బాగా కాగనివ్వాలి. అందులోకి సాల్ట్ కొద్దిగా వేసి, తర్వాత నేను ముందుగా ఉల్చిపెట్టుకున్నాను కదా గింజలను, అవి ఆ గింజలను తీసుకొని వాటర్లో ఒకసారి కడిగి వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా వేసుకుంటే తొందరగా ఉడికిపోతుందండి. గింజలను తీసి ఉడకబెడితే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు వాటర్ లేకుండా మనము గింజలను వేరొక గిన్నెలోనికి తీసుకుందాము. వాటర్ అంతా మొత్తం తీసేయాలి, బాగా ఉడికిపోయింది. దీన్ని ఎక్కువ ఉడికిపెట్టేసామంటే ఇది అవుతుందండి. చూడండి, ఈ విధంగా ఈ మాత్రం ఉడికిపెట్టుకోవాలి. చూపిస్తాను మీకు. చూడండి, ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకొని అందులోకి ఈ గింజలను వేసుకుంటాము. స్వీట్ కార్న్స్ని ఈ విధంగా వేసుకొని ఇందులోకి బటర్ తీసుకుంటున్నాను. చూడండి, బటర్ తీసుకుని బాగా మంట తక్కువ పెట్టుకుని వేయించుకోవాలి. మొత్తం కలిసేలాగా గింజలంది ఇందులో కలిసేలాగా మొత్తం వేయించుకోవాలి. ఈ విధంగా నేను ఏ విధంగా వేయించుకుంటున్నానో ఆ విధంగా వేయించుకోవాలండి. స్లోగానే వేయించుకోండి, ఎమర్జెంట్ లేదు, ఎందుకంటే బటర్ కరగాలి కదా. చూడండి, మొత్తం కరిగి కలిసిపోయింది. ఈ విధంగా ఆ స్మెల్ అయితే భలే ఉంటుందండి బటర్ వేసిన తర్వాత. పెప్పర్ అండి ఇది, మిరియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. స్మెల్ అయితే గుమగుమగుమా అని భలే వచ్చేస్తుందండి ఆ బటర్ వేయడం వల్ల. ఇంకా మనం మిరియాల పొడి వేసి బాగా కలుపుకున్నాం కదా గింజలకు కలిసేలాగా. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటాము. ముందే ఉడికించినప్పుడు వేసాము కానీ ఆ గింజలకు పట్టలేదు. అది టేస్ట్ చేసి తర్వాత వేసుకోండి. కారం అలాగే వేసుకుని ఈ విధంగా బాగా ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, రోడ్డు పక్కలో మనము తినే స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది. ఈ విధంగా చాలా బాగుంటుంది కదా, మీరు ఒకసారి ట్రై చేయండి స్వీట్ కార్న్ ఇంట్లో ఉన్నప్పుడు. అంతే, ఈ విధంగా మంట తక్కువ పెట్టుకుని 1 నిమిషం పాటు ఉప్పు కారం తగిలేలాగా మనము కలుపుకోవాలి. కొత్తిమీర ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. నేనైతే ఈ విధంగా ఈరోజు చేసి పిల్లలకి స్నాక్స్గా ఇచ్చి పంపించానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.